చేయడు. ఇక ఇంకొక విషయం తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న అనాలసిస్ తీసుకుంటే ఇది జితన్న కూడా మీరు కూడా చూడాలి. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు ఎందుకు వచ్చిర్రు, వీళ్ళిద్దరు ఎందుకు వచ్చిర్రు అనేది చూసుకోవాలి. భగవంత్ మాన్ పంజాబ్ సీఎం కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ, ఇక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి బీజేపీ పైన యుద్ధమే చేస్తుండు కదా, ఇప్పుడు మీడియా లెక్కల ప్రకారం యుద్ధమే కదా. బీజేపీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పైన వీళ్ళు వచ్చినా రాకపోయినా ఈయన దానికి వ్యతిరేకంగానే చేయాలి. ఈ లెక్క ప్రకారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తుంది. సరే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నం చేసింది, అప్పుడు చేసింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయనను మద్దతు కూడగట్టడానికి వచ్చిన భేటీ లెక్క లేదు ఇది. ఎందుకనంటే ఈయన వద్దన్నా చేయాల్సిన పని అదే. ఈయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బీజేపీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలి. గవర్నర్ వ్యవస్థ మీద అనేక మార్లు కామెంట్లు చేసింది కాబట్టి వ్యతిరేకించాలి. మరి ఎందుకోసం వచ్చినట్టు? ఇది నాట్ ఓన్లీ ఇది కాదు, ఇది ఫ్యూచర్ ప్లానింగ్. ఫ్యూచర్ ప్లానింగ్ నువ్వు నాతో పాటు ఉండాలి. బేసిక్ గా నేను అనుకుంటా ఇది ఒక రహస్యమైన చర్చ. ఏంది? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ లా ఆల్మోస్ట్ కేజ్రీవాల్ కూడా లోపలికి పోతాడు అనే దానిది ఒకటి మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ దే ఆర్ అటానమస్ బాడీ. వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదైతే నడుస్తున్నదో ఈ మధ్య చేస్తున్నదో, మీరు కూడా చదువుతారు, మేము కూడా చదువుతాం. అంతేగాని మేము ఏదో లోపలికి పోయి సిబిఐలో లోపలికి గుసాయించకపోయి ఆడ ఉన్న పేపర్లు మేము మాకు తెలిసినాయి లేకపోతే వీటి మీద ఎంక్వైరీ చేసింది అవన్నీ కాదు. కంప్లీట్ చేస్తున్న ప్రక్రియల ఈయనను కూడా పిలిచి ఏదైతే వాళ్ళ మీద సవాలు చేసినో చేసుకున్నారో, అట్లే కవితను కూడా పిలిచి మాట్లాడుకున్నారో చేసినారో, ఆ విషయంలో ఏతుందో వాళ్ళు చర్చించుకొని దీని మీద ఎట్లా మనం బయటపడాలా, ఏం చేయాలి అనే ఒక రహస్యం మా చర్చ కోసమే వచ్చిండ్రు తప్ప, దీనిని ఆర్డినెన్స్ను ఈయన వ్యతిరేకిస్తేంది, ఈయన సపోర్ట్ ఉంటేంది లేకపోతే అవును. అక్కడ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని విపక్షాలు ఓకే అన్నాయి దాదాపుగా. సరే, ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇది ఆర్డినెన్స్ భేటీ అయితే కాదు నాకున్నటువంటి అంచనా ప్రకారము. ఎందుకంటే కేసీఆర్ రావాల్సింది ఆపోజిషన్ దొడ్లకే ఇప్పుడున్న మీడియా లెక్కల ప్రకారం. ఇవాళ ఇవాళ పార్లమెంటు భవనం ఓపెనింగ్. పార్లమెంటు భవనం ఓపెనింగు ఇది భారతదేశానికి గుండెకాయ లాంటిది. అటువంటి భవనం ఓపెనింగ్ జరుగుతూ ఉంటే ఈయన వైఖరి ఇప్పటిదాకా చెప్పిండా పోతామా పోమా ఏందనేది చెప్పడు, చెప్పిండా ముఖం లేదు మల్లన్న, ముఖం అనేది అలా చెల్లదు టోటల్గా. ఎందుకంటే మోదీ గారి కాళ్ళు పట్టుకొని మోదీ గారితో తీసుకొని పైకి వచ్చి చేసుకొని ముందు ఎలక్షన్లు పెట్టుకొని అన్ని రకాలుగా పనులు చేపించుకుని అన్ని చేసిన తర్వాత ఇవాళ దివిటి దానికి చెప్పనీకి పోనీకే అసలు ఫేస్ టు ఫేస్ ముఖం చూపియనీకి ఏదైతే ఉన్నదో ఆయనకు చెల్తలేదు, ముఖం చెల్తలేదు. కాబట్టి ఆయన పోడు అటువంటి దాంట్లో దగ్గర పోడు. మొట్టమొదటిగా పార్లమెంటు విషయం చెప్పినావు కాబట్టి ఒక పీపుల్స్ టెంపుల్, ప్రజల దేవాలయం, ఒక కొత్త దేవాలయము ఇవాళ నిజంగా కూడా మోదీ గారు ఏదైతే ఉందో దానిని ఓపెనింగ్ చేస్తున్నందుకు మనం అందరం కూడా ఏదైతే ఉందో ఫస్ట్ మోదీ గారికి ధన్యవాదాలు చెప్పాలి, అభినందించాలి. అక్కడ ఉన్న ఎందుకంటే విదేశాలు నేను చాలా చూశాను. మొన్న పార్లమెంటరీ కమిటీలలో కూడా అంటే ఫ్లోర్ లీడర్గా ఉన్నా కదా, యాజ్ ఏ ఫ్లోర్ లీడర్గా నేను యూరోపియన్ కంట్రీస్లో కానీ లండన్లో కానీ అన్ని కంట్రీస్లలో కూడా పార్లమెంట్ చూశాను. చూసిన తర్వాత మన పార్లమెంట్లో అంటే పాతది కదా, బ్రిటిషర్స్ అప్పుడు కట్టింది, దెన్ ఎట్లుంటుండే అంటే ఒక బెంచ్ లాగా. అంటే ఈవెన్ ఇవాళ రేపు మనం స్కూళ్ళలో పోతే కూడా ఇంటర్ గార్డెన్ స్కూళ్ళలో దాంట్లో కూడా పోతే ఒక డెస్క్ మంచి దాంట్లో వీళ్ళు లేపుకొని మన బుక్స్ పెట్టుకొని మన ల్యాప్టాప్ పెట్టుకొని ఇట్లా సౌలతులు ఉండేవి. అలా చూస్తే అరే ఇప్పుడు రా మనకి ఇటువంటిది వస్తుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇంత మంచి పార్లమెంటు, అన్ని సదుపాయాలు ఉన్న పార్లమెంటును ఇంత బాగా కట్టినందుకు, ఇంత తొందర కట్టినందుకు కూడా మోదీ గారిని మనందరూ అభినందించాలి కంపల్సరీగా. దానిని ఆ ఎంపీలకు కూడా ఈయనకు కూడా వాళ్ళకు కూడా అవకాశం అంటే వాళ్ళకు రానందుకు చింతించాలి. నేనైతే నిజంగా చెప్తుంటే అలా ఉంటే మాత్రం కంపల్సరీ బీజేపీ పార్టీగా మీ వాదన అది కరెక్ట్.